పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తమ ఏరియా మీటింగ్ జరుపుకుంటున్నారు. ఈ ఏరియా మీటింగ్లో కృష్ణా డిస్టిక్ నుంచి, గుంటూరు డిస్టిక్ నుంచి సభ్యులందరూ కూడా వచ్చి బ్యాంకులో జరుగుతున్న కార్యకలాపాలని, వాటిలో మనం చేయవలసిన బాధ్యతల గురించి మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా రేపు జరపబోయే మార్చి 15-16 జరపబోయే సార్వత్రిక సమ్మె గురించి, దానిలో ఏ విధంగా మనం ప్రజలకు దగ్గరగా వెళ్ళి ఈరోజు బ్యాంక్ ప్రైవేటైజేషన్ ఎందువల్ల తప్పు, ఈ రోజున దశాబ్దాల నుంచి కూడబెట్టుకుంటున్న ఆస్తుల్ని ఎందుకు ప్రభుత్వాలు అమ్మేసి మనుగడ సాగిస్తున్నాయని ప్రశ్నించదలుచుకున్నాము. కూడా ఈ 15-16 సమ్మెలో పాల్గొని సమ్మెను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కనిపిస్తూ, అసలు ప్రభుత్వాలు ఈ యొక్క ఎందుకు ఉత్పన్నం చేస్తున్నాయని ప్రశ్నించదలుచుకున్నాము. ఒకప్పుడు 1969 బ్యాంక్ నేషనలైజేషన్ జరిగాక ఈరోజు దేశం కానివ్వండి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఎంత అభివృద్ధి చెందిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని. కాబట్టి ఇది ఉద్యోగుల యొక్క భద్రత, ఉద్యోగుల యొక్క జీతభత్యాలు వాటి సమస్య కాదు, ఇది దేశం యొక్క సమస్య, దేశం యొక్క ప్రజల యొక్క మనుగడ సమస్య, దేశం యొక్క ప్రజల యొక్క ఆర్థిక భారం, ఆర్థిక సవాళ్లు ఇంకా పెరిగిపోతాయన్న దానికి తార్కాణం ఈ ప్రైవేటైజేషన్.